వాక్యంలో శక్తి ఉంది, నీ నామంలో ముక్తి ఉంది. నీ వాక్యంలో శక్తి ఉంది, నీ నామంలో ముక్తి ఉంది. నీ గుండెలో దయ ఉంది, నీ గుండెలో దయ ఉంది. నీ చూపులో కరుణ ఉంది, నీ చూపులో కరుణ ఉంది. యేసయ్యా నువ్వంటే నాకిష్టం, నువ్వు లేకుంటే బ్రతుకే కష్టం. యేసయ్యా నువ్వంటే నాకిష్టం, నువ్వు లేకుంటే బ్రతుకే కష్టం. నీ వాక్యంలో శక్తి ఉంది, నీ నామంలో ముక్తి ఉంది. నీ నామంలో ముక్తి ఉంది. ప్రియమైన దేవుని బిడలారా, యేసు క్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నా. దేవుడు మనందరి జీవితంలో అనుగ్రహించిన మరి యొక్క పునరుద్ధాన దినము కొరకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నేడు ధ్యానవాక్యముగా యాకోబు పత్రిక 1:22 చదువుతూ ఉన్నా. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారయ్యుండుడి. వాక్య ప్రకారము ప్రవర్తించుట నేటి ధ్యాన వాక్యము. వాక్య ప్రకారము ప్రవర్తించుట వాక్యము అనగా యోహాను సువార్త 1:1 చెప్పబడింది, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడయ్యుండెను అని చెప్పబడింది. అనగా వాక్యము అనగా దేవుడు. యోహాను సువార్త 1:14 ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని చెప్పబడింది. ప్రియ దేవుని బిడలారా, వాక్య ప్రకారము ప్రవర్తించుట యాకోబు పత్రిక 1:23 అంటూ ఉన్నాడు, వాక్యము వినువారయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వారు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉంటాడు. అద్దములో తన యొక్క స్వరూపము లేక సహజ రూపమును చూచుకొని అతడు అవతలికి వెళ్ళి దానిని మరచిపోతూ ఉంటాడు. వాక్య ప్రకారము ప్రవర్తించటం అనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అనగా దేవుని చిత్త ప్రకారము ప్రవర్తించుట లేక నడుచుట. బైబిల్లో మత్తయి సువార్త 7:21-27 చూచినట్లయితే, ముఖ్యముగా 21:1 ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యములో ప్రవేశింపలేడు కాని తండ్రి చిత్త ప్రకారముగా చేయువాడు. ఎవరైతే దేవుని చిత్త ప్రకారముగా చేస్తారో వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులుగా ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. అక్కడే చెప్తూ ఉన్నాడు, ఇద్దరు వ్యక్తులను చూపిస్తూ ఉన్నాడు. ఒకడు బుద్ధిమంతుడు, అనగా బండ మీద పునాది వేసి ఇల్లు కట్టుకున్నాడు.
రెండవ వాడు బుద్ధిహీనుడు, అనగా ఇసుక మీద ఇల్లు కట్టి ఉన్నాడు. బుద్ధిమంతుడు ఎవరు అంటే దేవుని వాక్య ప్రకారముగా జీవించేవాడు, తండ్రి చిత్త ప్రకారముగా జీవించేవాడు. మత్తయి సువార్త 21:27-32 వరకు చూస్తే ప్రభు అక్కడ మరి ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు. ఏమిటి ఆ ఉపమానము అంటే, ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ మనుష్యుడు మొదటివాని దగ్గరకు వెళ్ళి, ఈరోజు ద్రాక్ష తోటలో పని చెయ్యాలి అని అడిగినప్పుడు వాడు పోను అన్నాడు. రెండవ వాని దగ్గరకు వెళ్ళాడు, అలాగనే అడిగినప్పుడు వెళ్తాను అన్నాడు, కానీ వెళ్ళలేదు. మొదటివాడు మనస్సు మార్చుకుని వెళ్ళాడు. తండ్రి చిత్త ప్రకారముగా ఎవరు చేశారు ఇద్దరిలో అని అడిగినప్పుడు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు చెప్పారు కదా, మొదటివాడే అన్నారు. నిజమే, చాలామంది దేవుని వాక్యము విని దాని ప్రకారము చేయకుండా వారి ఇష్టానుసారముగా జీవిస్తూ ఉంటారు. అక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు, మీకంటే ముందుగా వేశ్యలు సుంకరులు ప్రభు రాజ్యములో ప్రవేశిస్తారు, ఎందుకంటే వారు మారు మనస్సు పొంది దేవుని వాక్యాన్ని అంగీకరిస్తూ ఉన్నారు గనుక. ప్రియ దేవుని బిడలారా, దేవుని వాక్య ప్రకారముగా జీవించటం దేవునికి అంగీకారమైన జీవితం అని చెప్పి ఈ సమయంలో గుర్తు చేస్తూ ఉన్నాను. బైబిల్లో 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో ఒక దినం సమూయేలు సౌలును పిలిచాడు. యెహోవా దేవుడు తన ప్రజల మీద నిన్ను రాజుగా అభిషేకించాడు, గనుక నీవు ఈ దినం వెళ్ళి అమాలేకీయుల మీద యుద్ధము చేయి. అమాలేకీయులు తన ప్రజలైన ఇశ్రాయేలీలకు ఏమి చేశారో ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు. అమాలేకీయులను సమూల నాశనము చేయాలి. అమాలేకీయులు మనుష్యులను, స్త్రీలను, పురుషులను, గొర్రెలను, మేకలను, ఎడ్లను, గాడిదలను, పిల్లలను, పెద్దవారిని సమస్తము కూడా నాశనము చేయాలి, చంపాలి అని చెప్పాడు. కానీ సమూయేలు గొర్రెల్లో కొన్ని శ్రేష్టమైనవి, ఎద్దులలో కొన్ని శ్రేష్టమైనవి చంపకుండా అలాగున ఉంచి సమూయేలు దగ్గరకు వచ్చాడు. సమూయేలు అడుగుతూ ఉన్నాడు, నీవు సమూల నాశనము చేస్తావంటే అవును, అందరినీ చంపాను అన్నాడు. అలాగైతే అక్కడ శాలలో వినబడుతూ ఉన్న అరుపులేమిటి అన్నప్పుడు, అవి దేవునికి బలి ఇవ్వటానికి కొన్ని శ్రేష్టమైన గొర్రెలను, ఎడ్లను, కోడెలను దాచాను అని చెప్పాడు. అప్పుడు సమూయేలు చెప్తూ ఉన్నాడు, 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనములు, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించట వలన ఆయన సంతోషించున, ఆలోచించుము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుట పొట్టేళ్లను, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము అని చెప్పి అక్కడ సమూయేలు సౌలుతో చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, దేవుని వాక్యము వినటము కాదు, కానీ వినిన వాక్యము హృదయములో భద్రపరుచుకొని వాక్యానుసారముగా జీవించటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకనే పరిశుద్ధ గ్రంథములో చెప్తూ ఉన్నాడు, చెవి గలవాడు ఆత్మ చెప్పు మాట వినునుగాక అని.
చెవి గలవాడు వినును గాక. చెవి లేదు అనేది కాదు, కానీ చెవి గలవాడు అనగా వాక్యము విని హృదయములో భద్రపరుచుకొని దాని ప్రకారముగా నడిచేవాడు అని అర్థం. ప్రియ దేవుని బిడలారా, అదే దినము కొరకు ఏర్పాటు చేయబడిన యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం నుండి చదువుకుంటే 27వ వచనంలో ప్రభు అంటూ ఉన్నాడు, మీరు నన్ను ప్రేమించి ఉన్నారు గనుక నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితేనని నమ్మితిరి. గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు ప్రభు చివరి రాత్రి విందు సమయంలో మేడగదిలో శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి దగ్గర నుండి నేను వచ్చాను, తిరిగి తండ్రి దగ్గరకు వెళ్ళొచ్చు ఉన్నాను. గనుక మీరు తండ్రిని ఏమి అడిగినా ఆయన మీకు అనుగ్రహిస్తాడు అని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఎష్యూరింగ్ వితౌట్ లిమిటేషన్స్, అనగా హద్దులు లేకుండా, పరిమితి లేకుండా మీరు ఏది అడిగినా. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నది, నాయందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది అనుగ్రహింపబడును అని. ప్రియ దేవుని బిడలారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్తూ ఉన్నారు, సమయము సమీపించి అన్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు అని చెప్పబడి ఉంటూ ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, వాక్యము వినటము కాదు కానీ వాక్యానుసారముగా నడవటం దేవునికి ఇష్టమైనది, అంగీకారమైనది అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాను. ఒకసారి కొందరు ప్రయాణికులు స్టీమర్లో సముద్రం మీద ప్రయాణము చేస్తూ ఉన్నారు. సముద్రంలో ప్రయాణము చేస్తూ ఉండగా స్టీమరు ప్రమాదానికి లోనయ్యింది, మునిగిపోయింది. అందులో ఉన్న వారందరూ మరణించారు. ఒక్కడు మాత్రం దొరికిన ఒక చెక్కను పట్టుకొని సముద్రంలో ఈదుకుంటూ సమీపంలో ఉన్న ఒక ద్వీపానికి చేరుకున్నాడు. ఆ ద్వీపం మీద పడిపోయినప్పుడు ఆ ద్వీపవాసులు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళారు, ప్రాకృతిక వైద్యాన్ని చేశారు, చేసి అతన్ని బ్రతికించారు. అతడు విశ్రాంతి తీసుకున్నాడు. 3 దినాలు తరువాత ఆ యొక్క ద్వీపవాసులు ఆదివారం ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, ఎందుకయ్యా మీరు ప్రార్థిస్తూ ఉన్నారు? మతము అనేది ఒక మత్తు పదార్థం, దేవుడు లేడు అని చెప్పాడు. అప్పుడు ఆ ద్వీపవాసులు చెప్తూ ఉన్నారు, అయ్యా నీవు మాకు అతిథివి, మేము నిన్ను ప్రేమించాలి, నీకు సహాయము చేయాలి, గనుక మేము సహాయము చేస్తాము, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాం, ఇది మా మతము, మా ప్రభువు చెప్పాడు. నీవే గాని 10 సంవత్సరాల క్రితం మా దగ్గరకు వచ్చి ఉంటే మేము నిన్ను భక్షించేవాళ్ళం, కానీ 8 సంవత్సరాల క్రితం ఒక దైవ సేవకుడు సువార్తికుడు మా మధ్యకు వచ్చి సంజ్ఞలతో మాతో మాట్లాడి మా భాష నేర్చుకొని మాకు సువార్తను అందించాడు, హాస్పిటల్ నిర్మించాడు,
మమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు. వస్త్రాలు వేసుకోవటం మాకు నేర్పాడు, శుభ్రత నేర్పాడు, ఆరోగ్యాన్ని మాకు అనుగ్రహించాడు, ఆహారం పండించటం వండుకోవటం మాకు నేర్పించాడు. యేసు ఎంత గొప్పవాడో చూడు, యేసుది గొప్ప ప్రేమ అని చెప్పి సాక్ష్యమిచ్చారు. ఆ పరదేశి నిశ్చేష్టుడయ్యాడు. నిజమే ప్రియులారా, దేవుని వాక్యము మనకు ప్రేమ, అలాగునే క్రీస్తుని గూర్చినటువంటి సాక్ష్యము నేర్పిస్తూ ఉన్నది. మన జీవితంలో దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా, అనేక పర్యాయాలు దేవుని వాక్యాన్ని ధ్యానము చేస్తూ ఉండగా, ఆ వాక్యానుసారముగా ప్రవర్తించటం, అలాగనే ఆ వాక్యాన్ని బట్టి అనేక మందికి సాక్ష్యమివ్వటం మన జీవితంలో ఒక భాగముగా ఉండాలి అని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. నిజమే, దేవుని వాక్యం మనల్ని సాక్షులుగా నిలబెడుతూ ఉన్నది. దేవుని వాక్యము మనలను ఆయన ప్రేమలో నడిపిస్తూ ఉన్నది. అట్టి ప్రేమ, దేవుని గూర్చిన సాక్ష్యం మన జీవితంలో దేవుడు స్థిరపరచాలి అని దేవుని సేవకుడుగా నేను కోరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. దయగలమ్మ ప్రభువ, ప్రేమగలమ్మ తండ్రి, మా జీవితంలో మీరు అనుగ్రహించిన మరి యొక్క పునరుద్ధాన దినము కొరకై మీకు స్తుతులు. మీ వాక్య ధ్యానమును బట్టి మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం. వాక్యము వినువారం మాత్రము కాదు, కానీ వాక్య ప్రకారము ప్రవర్తించు వారముగా ఉండాలని ఈ దినం నేర్పించినందుకై మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం. మా జీవితమే మీ కొరకు సాక్ష్యమిచ్చు జీవితముగా ఉండటానికి కృప చూపండి. వాక్యం విన్న ప్రతి బిడను పేరు పేరున మీరు దీవించండి. ఈ మనవులు మా ప్రభు మీ కుమారుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.